ब्रह्म जिज्ञास ब्रह्म जिज्ञास अधा तो ब्रह्म जिज्ञास मानव जीवित लक्ष्य कुयामई एंक्वायरी चेयाली नेने एवरु 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 मीरे एवरु मीरे एवरु डाक्टर गारु चेप्पिनट्टु शरीरमा मनस आत्म बुद्ध इंद्रियाल मीरेवरु आत्मा सरे अन्नंत ईजी कादुगा స్టేట్మెంట్ ఇచ్చినంత ఈజీ కాదు. లడ్డు అని నేను అన్నాను. ఏది లడ్డు? లడ్డు కావాలంటే ఇప్పుడు ఎవరినన్నా అడగాలి. వాళ్ళు నేను నాది అనేది అహంకారం నుంచి వస్తుంది కదా, అక్కడ ఆత్మ అనేది ఉంటేనే కదా నేను నాది అనేది వచ్చింది. మీరు నేను అన్న దేన్ని, నేను అని దేన్ని నువ్వు సంభావించావు? శరీరాన్ని కాదు, లోపల ఉన్న నేనేమన్నా అంటే మీరు హట్ అవ్వకూడదు. చెప్పడానికి అలానే చెప్తాం, చెప్పడానికి అలానే చెప్తాం, కానీ నేను అంటే బాడీ ఐడెంటిటీ. కాకరకాయ రసమైన పానకం లాగే స్వాదిస్తా. మీరు వేరండి, మీరు రిలీజ్ సోలు, మీరు రిలీజ్ అయిపోయారు. కాకరకాయ రసమైన పానకం లాగే ఆస్వాదిస్తుంది. పుణ్యాత్ములు, ఎందుకంటే నేను ఏదో నెగిటివ్ గా హట్ అయ్యాడు చెప్పినా కూడా దాన్ని పాజిటివ్ ఉంటుంది. వెరీ గుడ్, మీకు మంచి పాజిటివ్నెస్ ఉంది కాదని చెప్పండి. కానీ ఇప్పుడు చెప్పండి, మీ వయసు ఎంత? 60 65. సరే, ఒరిజినల్ గా ఈ శరీరానికి 64. ఓకేనా? మీకు కాదు, నాకు శరీరం. మనం రోజు భౌతిక చదువుతాం, వారు చెప్పిన విధానం రోజుకి ఒక షట్కం 6 6 6 మొదటి 6 2 6 3 6 మూడు రోజులు. అక్కలక్కలే నేను చెప్తా, ప్లీజ్ ఒక క్షణం. నేను ఎలా చదివేవాడిని అంటే ఒక 2 3 4 నెలల క్రితం వరకు కూడా రోజు 12 అధ్యాయమే చదివేవాడిని. అది నోటికి వచ్చేసింది అనుకోండి, అది ఎందుకో రోజు అనిపించింది. భక్తి యోగం ఉంటే చదివేవాడిని. సరే, మిగిలిన వాటిలో బోల్డంత రసం ఉంది, దీని ఒకదానికి స్టికాన్ అయిపోతే ఎలా? అందుకని ఏకాదశికి మొదటి అధ్యాయం, రెండో రోజు 2, మూడో రోజు 3, అలా వచ్చేస్తాను. ఇవాళ 12 తారీఖు కదా, 12 అధ్యాయం 18 చదివేశాను, మరి 15కి ఏకాదశి వచ్చేస్తుంది. ఈ లోపల మిగిలిన పూర్తి చేశాను, అందుకే 13 ఇప్పుడు చదివేశాను. ఇప్పుడు మీరు తగ్గలేదు అనుకోండి, ఇంకో 2 3 అధ్యాయాలు చదివేసి 15 తారీఖు 18 చదివేసి మళ్ళీ 16 నుంచి 1 అధ్యాయం మొదలు పెడతాను. కంటిన్యూగా రోజుకి 6 అధ్యాయాలు 1.5 hours కంప్లీట్ చేస్తాం. అంటే నాకు చాలా సమలక్ష్యం ఉంటాయి కదా, మరి ఒకటే కాదు. అంటే నేను భౌతిక చదువుతా, ఆదిత్య చదువుతా, తులసి పూజ చేస్తా, లోపల స్వామికి ఆరాధన చేసుకుంటా, మళ్ళీ జపం చేసుకుంటా, ఇవి సవాలక్ష ఉంటాయి కాబట్టి. బట్ అయితే నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు మీరు 18 అధ్యాయాలు 3 రోజుల్లో చదివేస్తారు. ఆ 18 అధ్యాయాల్లో మీకు ఎన్ని శ్లోకాలు అర్థ సహితంగా తెలుసు? 1 క్వశ్చన్, 1. నెంబర్ 2, ఏది మీకు పట్టింది? అది కావాలి ఇక్కడ పాయింట్. ఏ శ్లోకం అయినా మిమ్మల్ని పట్టిందా? 700 శ్లోకాలు. తుషారా, ఇప్పుడు మనం చేసేదాన్ని ఏమంటారా? సత్సంగం. కొట్టినమ్మ చెప్పట్లో వాటకు నీకేమీ సత్సంగం. ఇదే సత్సంగం అంటే. ఇప్పుడు 13 అధ్యాయం చదివేనా ఓ శ్లోకం, అంటే నేను చాలాసార్లు కోట్ చేస్తుంటాను ఆ ఉపన్యాసాల్లో, అది తగిలేసరికి మళ్ళీ చదివాను. ఏంటది? కారణం గుణసంగశ్చ అసత్ యోనిషు. హిందీలో చెప్తారే, జైస సంగ్ ఐస రంగ్. బిల్నాడికి వాళ్ళమ్మ పాలిచ్చిందా, రక్తం ఇచ్చిందా? పాలేగా. మరి వాడి ఎందుకు అలా పాడైపోయాడు? సంగ్ దుష్ట సంగ్, వాడికి సత్సంగ్ లేదు, దుష్ట సంగ్, అందువల్ల పాడైపోయాడు. అవునా? చూడండి. సో సరే, టాపిక్లోకి వద్దాం. మా విజయసారథి ఆచార్యులు గారు చెప్తారు ఎన్ని శ్లోకాలు మీ నోటికి వచ్చు. ఫస్ట్ పాయింట్, విత్ మీనింగ్. విత్ మీనింగ్ 0. ఒకసారి ఆయన తీయమ్మ, ఒకసారి ఆయనది క్యాప్చర్ హిమ్. ఫోన్ ఫోటోనా? ఫోటో చెప్పు అమ్మ, చెప్పరా. ఇప్పుడు 18 అధ్యాయాలు 700 శ్లోకాల్లో మీ నోటికి చూడకుండా చెప్పేది ఏది? శ్లోకాలా? ఒక్క శ్లోకం విత్ మీనింగ్. 701 శ్లోకాల్లో ఒక్క శ్లోకం విత్ మీనింగ్. కెన్ యూ టెల్? ఫస్ట్ ఉంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే. చప్పట్లు కొట్టింది చిన్నోడికి. ధృతరాష్ట్ర వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఏ పేరా?
ఏమజా వస్తారా లేకపోతే చాటింగ్ అక్కడ చాటింగ్ అంటే మమ్మల్ని చీటింగ్ అని అర్థం మా మీటింగ్ ని కాదని గోల ఫ్యాన్ ఉంటది ఒక్కసారి ఫ్యాన్ కట్టింది ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఫ్యాన్ గోల మనకి అమ్మయ్యా చిన్న మాట ఏం చెప్పదంచ అంటే నేను ఒక్కొక్క అధ్యాయం రోజు ఎందుకు చదువుతున్నాను అంటే పద్దెనిమిదో అధ్యాయంలో రాజన్ సంస్మృత్య సంస్మృత్య అంటూ నన్ను అక్కడే కూర్చోరా ఇరుగైపోద్ది మనకు కనబడతావు వినపడతావు తర్వాత నేను శ్లోకం అడుగుతాను హిమజ రెడీ ఉండు మరి ప్రిపేర్ తర్వాత రిపేర్ సార్ ఒక్క నిమిషం కలపాలి పద్నాలుగో అధ్యాయం ఉంది 15 ఉంది 16 ఉంది ఇంకా ఎన్ని ఎన్ని 4 బాకీ రేపటికి 14 అండి ఎల్లుండికి 15 15కి 2 అయిపోతాయి నాకు ఇంకా ఎన్ని మిగిలిని 5 మిగిలిని కాబట్టి 3 అధ్యాయాలు చదవాల్సిందే నీకు ఇప్పుడు తెనాలేళ్ల లోపల అయిపోతాయి సామె సార్ తెనాలేళ్ల లోపల మీలాంటి ఉత్తములతో బోల్డని మాట్లాడుతూ నన్ను చదువుకోనిస్తారా పుస్తకాలు కొనిపెట్టుకుని సంబరపడమే చూసినప్పుడల్లా టెంప్ట్ అవడం కొనడం టెంప్ట్ అవడం కొనడం జీవితం అయిపోతుంది ఆ పుస్తకాలు అక్కడే ఉంటాయి చాలు అది కోటి కొన్ని 100 కోట్లు సమానం అది అదే పుస్తకాలు ఈజీగా తీసేస్తున్నారు మీరు కాదు సార్ కొన్నదానికి ఉపకారం జరగట్లేదే టెంప్ట్ అయి కొనేది ఎందుకు వేలు పోసి కొనేది 100 పోసి కొనేది ఇప్పుడు కాదు 13-12 ఏళ్ల వయసు నుంచి కొట్టునే ఉన్నా ఈ చివరికి మీరు చెప్పాలంటే మా నాన్నగారు ఇచ్చిన డబ్బులు కొన్ని డబ్బులు నొక్కేసి మరీ బుక్లు కొన్నా మీ బిలీవ్ మీ అంత 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 పుస్తక పిచ్చ ఇక్కడ మీరు శరీరమే శాశ్వతం కాదన్నప్పుడు డబ్బు మీద ఎందుకు మీకు పోయిందని చెప్పి ఎందుకు బాధపడుతున్నారు ఈ టాపిక్ ఈయనకి అర్థం కాలే నేను చెప్పేది పుస్తకాల గురించి మీరు చెప్పేది కాగితం పుస్తకాల గురించి దాని మీద కొన్ని వేలు తగలేశాను అన్నారు ఇక టాపిక్ వేలు కాదు పుస్తకాలు పుస్తకాలకే డబ్బు కట్టారు పుస్తకాలు కూడా కాదు సమయం అనేది పుస్తకాలు కొంటున్నాను కానీ దాన్ని సద్వినియోగం చేయలేకపోతున్నాను అంటే చదవాలి కదా డబ్బులు ముఖ్యం కాదు కదా చదివినా కాదు కదా ఇప్పుడు ఇందాక మీరు ధ్యానం అన్నారు కదా ధ్యానం గురించి ఏం చెప్పారు కృతేయ ధ్యాయితో విష్ణు త్రేతాయం యజతామకై ద్వాపరౌ పరిచర్యాయం కలౌతత్ హరికీర్తన అంటే ఏమిటి మీ సంస్కృతంలో చదివితే మాకు ఏమర్థం అవుతుంది స్వామి తెలుగుదేశంలో సరే అమ్మ చెప్పండి అమ్మా ఇక్కడ అమ్మ పార్టీ ఎవరు నేను అమ్మ పార్టీ చెప్పండి అమ్మ అమ్మ కృతే దాయిత విష్ణు విష్ణు ధ్యానం చేయాలి త్రేతాయాం యజితామఖై యజ్ఞం త్రేతాయుగంలో ద్వాపరు పరిచర్యాయాం మీన్స్ సేవ కలౌత హరి కీర్తన అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎడుకున్నవాడా వెంకటవాడా గోవిందా ఓకే ఇప్పుడు చాలా శ్లోకాలు వచ్చి ఉండడం జ్ఞానం ఆ శ్లోకాలకు అర్థం తెలియడం కూడా జ్ఞానం అవి చెప్పడం కూడా జ్ఞానం కానీ 18వ అధ్యాయంలో 43వ శ్లోకంలో నాకు తెలుగు వచ్చాను అమ్మాయి బతికించింది మా పిల్ల అంకుల్ ఐ డోంట్ నో తెలుగు అంటే చచ్చూరుకుంటాం అందుకంటే చాలామంది ఫేస్ చేసాం కదా బంగారు తల్లి రైట్ నాలో 18వ అధ్యాయంలో 43 ఎందుకులే నేను చెప్పేస్తాను విశ్వనాథ్ శర్మ గారు చెప్పేది ఏంటంటే శ్లోకానికి నీకు అర్థం తెలియకపోయినా కానీ ఆ శ్లోకాలు పఠిస్తే చాలు నేను కాదంటలే స్వల్ప స్వామి చెప్పాడు స్వల్పమప్పేశ ధర్మచ్చ త్రాయితో మహతో భయాత్ అంటే ఏంటి స్వల్పమప్పేస భయం పోతుంది అది ఏంటి ఏం భయం అది మహతో భయాత్ అంటే ఏంటి అన్నిటికంటే పెద్ద భయం ఏంటి అసలు గిఫ్ట్ బిగ్ హ్యాండ్ టు డాడీ అన్నిటికంటే మృత్యు పెద్దది ఏంటి అదే కదా అవునా రాకుండా ఆగదు ఆగదుగా
టాపిక్ అది కాదు. చావు అనేది పెద్ద భయం కాబట్టి ఆ భయాన్నించి రక్షించేది ఏంటంటే కృష్ణ స్మరణ. కృష్ణాశ్రమం గారు చెప్పింది కరెక్ట్. ధర్మస్య త్రాయితో మహతో భయాన్ని, ఇట్ విల్ సేవ్ యూ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ డేంజర్. అయితే శ్లోకం నేను ఇందాక 18వ అధ్యాయం కోట్ చేస్తూ ఎవరు సంజయుడు మాట చెప్తారు. 18 అధ్యాయాలు చదివిన వాళ్ళు ఎవరు ఇక్కడ? ఆయన నేను చదివి ఇంకెవరు? ఒకసారి నా జీవితంలో చిన్నప్పుడు చదివారు. అమ్మ మీరు అసలు ఒకసారి తిరగేసేయండి 18. ఇక నేను చెప్పుదాం అనుకున్న రెండు శ్లోకాలు 18లో ఒకసారి చెప్పేస్తాను. చెప్పిన తర్వాత మనం మాట్లాడు. ఇగో ఆయన చెప్తున్నారు, ఎవరు? సంజయుడు చెప్తున్నారు. చాలా ఉన్నాయి 18వ అధ్యాయంలో శ్లోకాలు. ఇప్పుడు స్వామి శర్మ గారు అదే ఇక్కడ సంజయుడు ఏమంటున్నాడు అంటే ఆయన ఫీలింగ్స్ చెప్తున్నారు. ఇదంతా చూశారు కదండి, లైవ్ చూశారు కదా. ఆ కురుక్షేత్రం నుంచి రూమ్లో కూర్చుని ఎల్సీడీలో లైవ్ చూశారు, తెలుసు కదండి. అప్పుడు ఎల్సీడీ ఉందంటావా? అనకో ఉంది అంతే. సంజయుడు చెప్తున్నాడు అంతే అంతే. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమం శ్రోషం అద్భుతం రోమహర్షణం. అంటే ఏమిట్రా చిందల్లి? రోమహర్షణం అంటే బా కొట్టనమ్మా మా చిందల్లి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలా ఉండాలి. అంతేగాని పంచపాండవులు ఎంతమంది మాకు తెలదనుకుంటున్నావా? పంచపాండవులు అంటే మంచం గోళ్ళ ముగ్గురు. ఏది ఇలా చూడు, పంచపాండవులు అంటే మంచం గోళ్ళ ముగ్గురు అని రెండు చూపించి మీరు నేను చెప్తాం చిన్నపిల్లది ఇక్కడ. సంజయుడు చెప్తున్నాడు సంవాదమిమశ్రోషం అద్భుతం రోమహర్షణం. వాళ్ళిద్దరి యొక్క సంవాదం వింటుంటే నాకు ఒళ్ళు పొలకిస్తుందని. ఇది మీరు ఒక్కసారి తర్వాత నెట్లో అయ్యో వారి పేరు మళ్ళీ గుర్తొస్తుంది కర్మ, సరే మళ్ళీ గుర్తొస్తుంది. అద్భుతంగా చెప్తారు వీళ్ళు క్రై. సరే ఆయన కర్ణాటక, ఆయన గొప్ప సన్యాసి వారు, వెరీ గ్రేట్ సింగర్ విద్యాభూషణ్. గుర్తొచ్చింది విద్యాభూషణ్ అని కొట్టండి. అసలు ఎంత గొప్ప అది గొంత అమృత భాండవ, అంత బాగా చెప్తారు విద్యాభూషణ్. మళ్ళీ మళ్ళీ పనుకూడదాం. ఇక తర్వాత చెప్తున్నారు రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయో పుణ్యం శుష్యామి చ ముహుర్ముహు. మళ్ళీ తలుచుకుని పొంగిపోతున్నాను. వారి సంవాదం నా హృదయాన్ని అలా పులకింపజేస్తుంది. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహన్ రాజన్ శుష్యామి చ పునఃపున. మళ్ళీ మళ్ళీ తలుచుకుని పొంగిపోయేలాంటి గొప్ప సంవాదం వారిద్దరి మధ్య నడిచింది అని చెప్పి ఫైనల్ కంక్లూషన్ ఆఫ్ భగవద్గీత లాస్ట్ శ్లోకం ఏంటిది ఎవరు చెప్తారు? ఎవరికి తెలియదు. మొదటి శ్లోకం చెప్పారుగా, లాస్ట్ కూడా చెప్పండి. క్షమించాలి. సరే టాపిక్ లో కదా, అందరు చెప్పండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి దుర్వానీతి మతిర్మమ. సంజయుడు ఏం చెప్తున్నాడు? ఎక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో అది సర్వయోగేశ్వరైన కృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతిర్ మతిర్ మమ. దేర్ విల్ బి మొరాలిటీ సర్టెన్లీ అండ్ అపులెన్స్ అండ్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఉంటాయి. మిగతా పండవులు ఐదుగురు ఉన్నప్పుడు అర్జునుడితో అంత సన్నిహితంగా కృష్ణుడు ఎందుకున్నాడు? వండర్ఫుల్ క్వశ్చన్ ఇది బిగ్ హ్యాండ్. ఆ మాట స్వామి చెప్పారు. అందులో ఏమని చెప్పారు? సఖా మయా సఖా అన్నారు. అంతేనా? ఇంకా రైతు చెప్పారు అనసూయవే బికాజ్ యు ఆర్ నాట్ ఎన్వియస్, యు ఆర్ నాట్ జెలస్. నువ్వు నా పట్ల అసూయ కలిగిన వాడు కాదు కాబట్టి, నువ్వు నా స్నేహితుడు కాబట్టి నీకు చెప్పాను.
శ్రేష్ఠుడు ధర్మరాజు అందరికీ కాదు కాదు గుర్తుపెట్టుకోండి కృష్ణుడిని ఫ్రెండ్ గా ఫీల్ అయింది అర్జునుడు. మీరు గమనించండి వాళ్ళు కృష్ణుడు వస్తే బాబా బాగున్నావా అనేవాళ్ళు. కృష్ణుడు వెళ్ళి ధర్మరాజుకి దండం పెట్టేవాడు, భీముణ్ణి కౌలించుకునేవాడు, అర్జున్ని కౌలించుకునేవాడు, నకుల సహదేవులు వచ్చి ఆయనకు దండం పెట్టేవాడు. కృష్ణుడే పరమాత్మ అని వాళ్ళందరికీ తెలిసినా కృష్ణుడు ధర్మరాజుని పెద్దవాడిగా అలా గౌరవించాడు. ధర్మంలో కూడా ఎక్కువగా క్వాలిటీ ధర్మరాజు అని పేరేది కదండి. అందువలన ఇక్కడ కృష్ణుడు ఎందుకు అర్జునునే ఎంచుకున్నాడు అంటే ఆయన చెప్పాడు, బికాజ్ యు ఆర్ మై ఎటర్నల్ ఫ్రెండ్. అడుగుతాడు కదా అర్జునుడు, స్వామి బావా